అన్ని శాఖల కన్నా భిన్నంగా విద్యుత్ శాఖ ఉద్యోగుల విధి నిర్వహణ ఉంటుందని కన్సూమర్స్ తో కుటుంబ సభ్యులుగా కలిసిపోయే వ్యక్తిత్వం కలిగిన కొందరి ఉద్యోగుల్లో నాసన సురేందర్ ఒకరని నెల్లూరు రూరల్ ఏడీ అశోక్ అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి సబ్స్టేషన్ ఆవరణలో లైన్మెన్ సురేందర్ బదిలీ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. బ్రహ్మదేవి సెక్షన్ ఏఈ రామప్రసాద్ రెడ్డి, తోటపల్లి గూడూరు సెక్షన్ ఏఈ సునీల్ కుమార్లతో కలిసి ఏడీ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసిస్టెంట్ లైన్మెన్, లైన్మెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న పదోన్నతిపై, లైన్మెన్ గా తోటపల్లి గూడూరు సెక్షన్ బదిలీపై వెళ్తున్న సురేంద్రను విద్యుత్ శాఖ సిబ్బంది ఘనంగా సన్మానించారు. గజమాల శాలువాలతో సత్కరించి విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఇంజనీర్ స్వాతి, యూనియన్ నాయకులు ప్రసాద్, లైన్ ఇన్స్పెక్టర్లు మోహన్, మురళీకృష్ణ, సెక్షన్ స్టాఫ్ రామయ్య, రియాజ్, బ్రహ్మదేవి, తోటపల్లి గూడూరు సెక్షన్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనం 10 మంది కలిసే ఉంటాం, కలిసే తిరుగుతుంటాం, కలిసే పని చేస్తుంటాం, నిద్రలేసి అన్ని చేసుకుంటుంటాం. కానీ మన 10 మంది యొక్క వర్కింగ్ కల్చర్ 10 రకాలుగా ఉంటాయి. ఒకటి బెస్ట్ లెవెల్ లో ఉంటుంది, ఒకటి దానికంటే ఇంకొంచెం లెవెల్, ఇంకోటి ఇంకో లెవెల్ లో ఉంటుంది. ఈ యొక్క అన్ని కూడా మ్యాచ్ అవ్వాలంటే ఒక వ్యక్తిని మనం ఇంతగా గౌరవిస్తున్నాము, ఇంతగా ఇది చేస్తున్నాము అంటే ఆ వ్యక్తిలో ఉండే క్వాలిటీస్ ఏంటి, మనలో లేని ఏంటి, మనం ఆ స్థాయికి పోవాలంటే మనం ఏం మార్పు చేసుకోవాలా, అటువంటిది ఇటువంటి ఫంక్షన్ ద్వారా ఏ ఒక్క వ్యక్తి అయినా గానీ మారతారు, ఏ ఒక్క వ్యక్తులు అయినా గానీ ఇన్స్పిరేషన్ అవుద్ది. ఆ యొక్క ఇన్స్పిరేషన్ డెవలప్ చేయడం కోసమే పెద్దవాళ్ళు పాత రోజుల నుంచి ఇటువంటి కార్యక్రమాలని, ఒక ప్రమోషన్ వస్తేనో, ఒక రిటైర్మెంట్ అయితే, ఏదో ఒక అకేషన్ కి ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క మంచి గుణగుణాలు, వాళ్ళు ఉండేటటువంటి వర్కింగ్ కల్చరు, ఇటువంటి అన్ని కూడా 10 మందికి చెప్తే ఈ 10 మందిలో కనీసం ఒక్క వ్యక్తి మారినా ఆ ప్రోగ్రామ్ కి సక్సెస్. అట్లా అటువంటి వాటి కోసం ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టి ఇంతమంది ఇన్ని రకాలుగా సురేంద్ర మనలో కూడా ఏదో ఒక విధంగా ఎక్కడో దగ్గర ఏదో ఒక చిన్నది, ఒక చిన్న మైనస్ ఉంటుంది, ఆ మైనస్ ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనే ఆలోచన రావాలనేది మెయిన్ కాన్సెప్ట్. పాత రోజుల్లో వర్కింగ్ కల్చర్ కి ఇప్పుడు వర్కింగ్ కల్చర్ కి చాలా తేడా వచ్చింది. ఆ తేడాలు రాను 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 ఇంకా తగ్గకూడదు, ఒక స్థాయిలో ఆగాల. పాత రోజుల్లో 8 గంటలకి వర్క్ అలొకేషన్ ఇస్తే ఏఈ గారు 8 గంటలకు వచ్చిన వాళ్లే డ్యూటీ, రాని వాళ్ళు బయటే ఇంకో వాళ్ళతో మాట్లాడరు, లేచి వెళ్ళిపోతారు. పాత జనరేషన్ మాకు ఇంకొంతమంది ఏంటంటే ఆ 8 గంటల తర్వాత వస్తారు చూడు, వాడిని ఎక్కించుకొని బండి మీద వాడి డిస్ట్రిబ్యూషన్ కే పోతారు, వాడిని ఎక్కించుకొని వాడి డిస్ట్రిబ్యూషన్ కి వెళ్తారు. వాడి డిస్ట్రిబ్యూషన్ ఏమున్నాయి అన్ని చూపిస్తారు. రేపటి నుంచి 4 రోజుల పాటు కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.